హలో ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దగ్గర క్లిక్ చేసి పక్కన ఉన్న గంటని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీరు తొందరగా చూసేవచ్చు హలో గాయస్ అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్కి సంబంధించి అకౌంట్ పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అలాగే ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ తెలియలేకపోతే ఎలా ఫర్గట్ చేసుకోవాలో ఈరోజైతే డిస్కస్ చేసుకుందాం ఒకవేళ మీకు తెలిసి ముందు పాస్వర్డ్ తెలిసి ఇప్పుడు చేంజ్ చేసుకోవాలంటే అదొక స్టెప్ ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియకుండా ఫర్గట్ ఎలా చేయాలో కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళిపోండి మీ ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ అకౌంట్ సెంటర్ అనే ఆప్షన్ చూసారా దాని మీద క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ చూసా అది మనకు యూజ్ అవుతుంది ఈరోజు అండ్ ఇక్కడ చూసుకున్నారా చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మన అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ అండ్ రీటైప్ న్యూ పాస్వర్డ్ అని ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ గుర్తుంటే ఓల్డ్ పాస్వర్డ్ అది ఎంటర్ చేసి ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవాలి అండ్ ఇన్ కేస్ మీకు అస్సలు పాస్వర్డే తెలియలేకపోతే మీరు ఫర్గట్ యువర్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకోండి ఇది గుర్తుపెట్టి అప్పుడు ఇన్స్టాగ్రామ్కి లింక్ ఉన్న అయినా ఇన్ కేస్ మీకు ఇన్స్టాగ్రామ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉన్న దానికి ఒక ఓటీపీ అయినా వెళ్ళడం జరుగుతుంది ఒక లింక్ అయినా వెళ్ళడం జరుగుతుంది బట్ నా అకౌంట్కి ఈమెయిల్ అయితే లింక్ ఉంది నేనైతే నా ఈమెయిల్లోన వెళ్ళిపోయి అక్కడ రీసెట్ యువర్ పాస్వర్డ్ అని వచ్చింది అక్కడ రీసెట్ పాస్వర్డ్ లింక్ మీద టిక్ చేసుకుంటాను టిక్ చేస్తే డైరెక్ట్గా మనం అయితే ఇన్స్టాగ్రామ్ యాప్ మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఆ పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ పేజ్లో మనకైతే పాస్వర్డ్ అయితే మనం ఎంటర్ చేసుకోవచ్చు కొత్త పాస్వర్డ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేసుకోవచ్చు చూసారా ఇక్కడ న్యూ పాస్వర్డ్ అండ్ న్యూ పాస్వర్డ్ అగైన్ రెండుసార్లు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటికల్గా మనం పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో అండ్గా చాలా సింపుల్గా ఉంటుంది ఈ ప్రాసెస్ పాస్వర్డ్ కూడాను మీరు ఎలా అయితే ఇవ్వాలంటే లెటర్స్ అండ్ సింబల్స్ అలా ఇస్తే మీరైతే ఈజీగా స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇస్తే తీసుకుంటుంది గుర్తుపెట్టుకోండి అండ్ మీరైతే ఫర్గట్ అయితే ఇలాగైతే చేసుకోవచ్చు ఎంతైనా కూడాను మన మెయిల్కైనా ఇన్ కేస్ మీ మొబైల్ నెంబర్ లింక్ ఉంటే మీ మొబైల్ నెంబర్కి అయినా కూడాను ఓటీపీ అయినా లింక్ అయినా పంపించడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ అండ్ దాని మీద క్లిక్ చేసుకుంటే మీరైతే ఇలాగైతే వచ్చేస్తారు అండ్ గైస్ ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మీరైతే క్లిక్ చేసుకుంటే ఆటోమేటికల్గా మీ అకౌంట్ అయితే సెక్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత మనమైతే లాగిన్ అయితే అయిపోతాము ఇన్ కేస్ మీకు ఇంకొక స్టెప్ ఏంటంటే ఇప్పుడు మీకు పాస్వర్డే తెలియదు అప్పుడు మీరు డైరెక్ట్గా ఎలా చేయాలి ఇన్ కేస్ మీ అకౌంట్ కూడా ఓపెన్ సెక్షన్లో లేదు ఇప్పుడు మీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఎలాగో ఇప్పుడు చెప్తాను బేసికల్గా ఇప్పుడైతే మనకు ఇది ఒక అకౌంట్ మన అకౌంట్ ఫ్రెండ్స్ మళ్ళీ మీ ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని అక్కడ స్విచ్ అకౌంట్స్ కానీ అండ్ లాగిన్ పేజ్లో కానీ వచ్చేసిన తర్వాత అక్కడ గెట్ హెల్ప్ విత్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది ఇదేంటంటే ఇప్పుడు మన యూజర్ నేమ్ని సెర్చ్ చేసుకొని మన యూజర్ నేమ్ ఎంటర్ చేసి మనమైతే లాగిన్ చేసుకోవచ్చు ఇది ఒక సెకండ్ స్టెప్ అండ్ గైస్ ఏంటంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇక్కడ గెట్ వెల్ విత్ లాగిన్ అని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి మనకైతే ఈ పేజ్కి అయితే తీసు ఫ్రెండ్స్ ఇలాగైపోయిన తర్వాత అక్కడ యూజర్ నేము మనం ఎంటర్ చేసి అంటే మన యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి మనకు తెలియదు కదా పాస్వర్డ్ అందుకనే మనం అకౌంట్ ఓపెన్ చేయట్లేదు కాబట్టి అక్కడ యూజర్ నేమ్ కానీ ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఎంటర్ చేసి డన్ మీద క్లిక్ చేస్తే మనకైతే మన అకౌంట్ అయితే కనబడడం జరుగుతుంది ఎందుకంటే ఇందా ఫస్ట్ యాప్లో అయితే మనకి ఆల్రెడీ పాస్వర్డ్ తెలుసు ఆల్రెడీ మనం లాగిన్లో ఉన్నాం కాబట్టి మనం చేంజ్ చేసుకున్నాం బట్ ఇక్కడ ఏంటంటే మనం అసలు లాగిన్లో లేము యాప్ లాగిన్ మన అకౌంట్ లాగిన్లో లేము బయట ఉన్నాం అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి మన పా మన మన యూజర్ ఐడి అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి సెర్చ్ చేస్తే మనకైతే అకౌంట్ అనేది ఇలా కనబడుతుంది మనకిప్పుడు పాస్వర్డ్ తెలియదు అందుకని మనం ఏం చేయాలి సెండ్ అండ్ ఈమెయిల్ మీద క్లిక్ చేసుకోవాలి సెండ్ అండ్ ఈమెయిల్ మీద క్లిక్ చేసుకుంటే ఆ అకౌంట్కి లింక్ ఉన్న మెయిల్కి ఒక ఓటీపీ అయినా ఒక లింక్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఆ లింక్ ప్రెస్ చేస్తే మనమైతే ఈ అకౌంట్ని అయితే యాక్సెస్ చేయగలుగుతాము ఇది ప్రాసెస్ గైస్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దాని మీద క్లిక్ చేసుకుంటే నాకంటూ కన్ఫర్మేషన్ కోడ్ అనేది నా మెయిల్కి అయితే పంపించడం జరిగిందని అక్కడ చెప్తుంది ఇన్ కేస్ మీకు మొబైల్ నెంబర్ లింక్ ఉంటాయి మీ అకౌంట్కి మీరైతే మీ మొబైల్ ఓటీపీ వస్తే అది అక్కడ ఎంటర్ చేయండి ఇన్ కేసు ఇక్కడ నాకైతే ఏంటి వచ్చిందంటే చూసుకున్నారు రీసెట్ యువర్ పాస్వర్డ్ నా జీమెయిల్కి రీసెట్ యువర్ పాస్వర్డ్ అనేసి ఒక మెయిల్ అయితే రావడం జరిగింది ఈ మెయిల్ లో నాకు కోడ్ అయితే పంపించడం జరిగింది ఈ కోడ్ నేను ఎంటర్ చేసి రీసెట్ అయితే చేసుకోవచ్చు బట్ మనం అయితే రీసెట్ యువర్ పాస్వర్డ్ చేసుకోవచ్చు అండ్ లాగిన్ వితౌట్ పాస్వర్డ్ కూడా చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఎలాగైనా మనకు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి కాబట్టి రీసెట్ యువర్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకోండి గైస్ మళ్ళీ మీ ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేసుకోండి అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ యాప్ రీడైరెక్ట్ అవుద్ది అండ్ అయిన తర్వాత మనకి ఈ పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది అండ్ గైస్ ఈ పే పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మనం న్యూ పాస్వర్డ్ అండ్ న్యూ పాస్వర్డ్ అగైన్ మళ్ళీ ఎంటర్ చేసి సేవ్ చేసేయడమే ఇంతే గాయస్ ప్రాసెస్ మళ్ళీ ఈ పాస్వర్డ్లు అనేవి మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ యువర్ పాస్వర్డ్ మస్ట్ అండ్ లీస్ సిక్స్ క్యారెక్టర్స్ అండ్ షుడ్ ఇన్క్లూడ్ ఏ కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ లెటర్స్ అండ్ సింబల్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అని ఉన్నాయి చూసారా మనమైతే సింబల్స్ కానీ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ యూజ్ చేసుకొని మనం పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి అండ్ ఇప్పుడు మీరు పా సెట్ చేసుకున్న పాస్వర్డ్ కూడాను మీరు మర్చిపోకండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇలాగైతే మన అకౌంట్ని అయితే ఇలాగైతే యాక్సెస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మళ్ళీ మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మనం ఫస్ట్ స్టెప్లో చేసామా అలాగే మళ్ళీ మీరు సెట్టింగ్లోకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ అకౌంట్ సెంటర్లోకి వెళ్ళిపోయి పాస్వర్డ్ చేంజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు గాయస్ ఇంతే గాయస్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఇన్స్టాగ్రామ్ కి సంబంధించి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అండ్ డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్